కామెడీ బాగుంది, వన్ కన్నా కొంచెం పర్లేదు. చాలా చాలా బాగుంది కామెడీ, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. పార్ట్ వన్ లో బాగున్నాయి, ఇందులో కూడా చాలా బాగున్నాయి. రెండింటికి తేడా లేదు, ఇందులో బాగున్నాయి, అందులో బాగాలేవని లేదు. రెండింటిలో చాలా బాగున్నాయి, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది అన్న. అలా అట్లేం లేదు, తేడా ఏం లేదు, కానీ బాగుంది ఇది. దానికంటే కొంచెం చాలా బాగుంది, ట్విస్ట్లు కొంచెం ఎక్కువ అయిపోతుంది. హిట్, బ్లాక్ బస్టర్, చాలా డీప్ గా తీసిండు. జోక్స్ అయితే అసలు వేరే లెవెల్, నవ్వి నవ్వి చచ్చిపోతారు. ఎవ్రీ సెంటెన్స్ అసలు హిలేరియస్, అంటే హాల్ అంతా దద్దరిల్లిపోతుంది. అండ్ ఫన్ ఎలా ఉందంటే, మామూలు మనం మల్కాజ్గిరి తార్నాక ఎలా మాట్లాడుకుంటాం కదా, హైదరాబాది అంటే చాలా పాప్ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం స్విగ్గీ డెలివరీ గురించి మాట్లాడుకుంటాం, ఓలా క్యాబ్ నుంచి, అవన్నీ చాలా బాగున్నాయి. చాలా క్యాజువల్ ఉంది, ఫన్ ఉంది, హిలేరియస్ ఉంది. అండ్ సిద్ధు ఇస్ లైక్ జస్ట్ వేరే లెవెల్ ఆల్ టుగెదర్. నాకు పార్ట్ టూ నచ్చింది యాక్చువల్లీ. ఇంకా పార్ట్ వన్ చూడకపోయినా చూడొచ్చు, ఇది ఇండిపెండెంట్ ఉంది. కాకపోతే చూస్తే కొంచెం రాధిక రెఫరెన్సెస్ బాగుంటాయి. పర్లేదండి, ఐ థింక్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వచ్చాక అందరికి అలవాటు అయిపోయింది ఆ మాత్రం హగ్స్ అండ్ ఇంటిమేట్ సీన్. ఐ థింక్ ఓవరాల్ అవి చిన్న చిన్నగా ఉన్నా చూడొచ్చండి. ఐ థింక్ సో, ఐ మీన్ మరీ చిన్న కిడ్స్ కాదు కానీ ఐ గెస్ సాంగ్స్ ఆ పాత పాట పెట్టారు కానీ ఓవరాల్ బాగుందండి. యా బట్ కామెడీ డామినేట్స్. ఇంకా ఏదో ఉంది, ఒక కొంచెం క్రైమ్ ఎలిమెంట్ ఉంది కానీ నోబడీ కేర్స్, ఇట్స్ అ కామెడీ దట్ మ్యాటర్స్. రాధికవి అసలు మామూలు లేదు అన్న, టైమింగ్ రైమింగ్ అసలు పీక్స్, అసలు మామూలు కామెడీ లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మ్యాడ్ సినిమా చూసి ఫుల్గా నవ్వుకున్నా. దాని తర్వాత డీజే టిల్లు టూ, డీజే టిల్లు స్క్వేర్, ఇది మామూలు స్క్వేర్ కాదు, కన్నా టిల్లు స్క్వేర్. ఫుల్ ఫన్ ఉంది బ్రో సినిమా మొత్తం. మనోడు టైమింగ్, రైమింగ్, డైలాగ్స్ చూసి ఫుల్గా నవ్వుకోవచ్చు. అంటే మ్యాడ్ సినిమా ఎంత ఫన్ ఉంటుంది, టీజే టిల్లు ఎంత ఫన్ ఉంటుంది. ఇందులో డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇందులో స్టోరీ లాజిక్లేం వెతుకోవద్దు, మ్యాజిక్లే వెతకాలి, మామూలు మ్యాజిక్లు లేవు. మనోడు అయితే మొత్తం ఇంటర్వెల్ బ్యాంగ్, అసలు ట్విస్ట్లు మామూలు, అనుభవం మామూలు ట్విస్ట్ ఉండదు ఇందులో. కొంచెం సేపు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అనిపించింది లాట్ లైట్ బోర్ బోరింగ్ అన్నట్టు అనిపించింది. బట్ ఒక్కసారి కొంచెం అనుపమ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది భయ్య, మామూలు కాదు, ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అసలు ఫుల్ ఫన్ ఉంది బ్రో. నాకైతే సిద్ధు అన్న యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ డైలాగ్స్తోనే ఇంతగా నవ్వించవచ్చు అని చెప్పొచ్చు మన మూవీలో. టిల్లు అంటే నేను మళ్ళీ సేమ్ అట్లనే ఉంటుందేమో అనుకునే వచ్చిన, అంటే కొంచెం ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఇందులో ఫుల్ డైలాగ్స్ ఉంది భయ్య, అంత అసలు ప్రతి ఎక్కడ మాట్లాడినా నవ్వుతూనే ఉంటాం. మనోడు ఎక్స్ప్రెషన్స్కి, డైలాగ్స్ డెలివరీకి, అన్నిటికీ నవ్వుతూనే ఉంటాం. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో సిద్ధు అన్న, అసలు మామూలు కాదు, నీకు యాడ్స్ ఆఫ్ బ్రో. సినిమా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ పక్కా చూడాలి. లాగ్ అయితే ఏం లేదు, సేమ్ ఎనర్జీ ఉంది. కొంచెం బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు నాకైతే, సూపర్ ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ కంటిన్యూషన్ ఉంటుంది, కానీ స్టోరీ మొత్తం అయితే కొత్తగానే ఉంటుంది, సస్పెన్స్ అయితే ఉంటుంది మొత్తం మన సినిమాలో. సూపర్ ఉందన్న, అసలు తగ్గలేదు ఎక్కడ, అసలు ఇచ్చిపడేశాడు. అనుభవం అయితే కొత్త కనిపిస్తుంది, ఇదివరకు సినిమాలో చేసినట్టు ఏమి లేదు, సూపర్ చేసింది అనుభవం కూడా వస్తుంది. కొంచెం చిన్న చిన్న రోలే రాధికది, కానీ బాగుండేది అది కూడా. అంటే రెండు కంటిన్యూషన్ అన్న, ఇప్పుడు రెండు సినిమాలు చూడాలి పక్కాగా, చాలా బాగుంది ఇది కూడా. చూడచ్చు, అంటే కొంచెం కిస్సీలు తప్ప మిగతా అంతా సూపర్ ఉంది అన్న. ఇట్స్ రియలీ గుడ్, యా ఇట్ వాస్ హిలేరియస్ యాక్చువల్లీ. ద హీరో ఇట్సెల్ఫ్ ఇస్ అ హైలైట్, లైక్ ఫస్ట్ పార్ట్ ఉన్నట్టే ఇది కూడా ఉంది, వి కెన్ వాచ్ ఇట్. రెండు బాగున్నాయి, కాంట్ జడ్జ్ ఇట్. ఇదైతే ఫన్ ఉంది, సో ఇట్ కెన్ బి ఎంటర్టైనింగ్ ఫర్ ఎవ్రీవన్. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాస్ ఎంజాయ్డ్, అండ్ లాస్ట్లో వచ్చిన ట్విస్ట్ మాత్రం అది ఎక్సలెంట్ ఉంది. అది కామనే కదా, బాగుంది, నీట్గా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్, థ్యాంక్ యూ. అలానేం లేదన్నా, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది రిలేటెడ్ ఉంది కదా, ట్రెండ్ ఉంది కదా, అట్లా ప్రాబ్లం లేదు. ఆబ్వియస్లీ ఇప్పుడు హీరో అనేది చిన్న హీరో కాబట్టి ఇప్పుడు చాలా టాప్లో వచ్చిండు ఆయన, కానీ బాగా చేశాడు, యాక్టింగ్ కూడా ఎక్సలెంట్. మనం డీజే వన్ ఎక్సలెంట్, ఎక్సలెంట్ కామెడీ కాదు, మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ అయితే బాగుంది, ఫుల్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు. కానీ ఇది ఆడ ఏ ఎంజాయ్మెంట్ ఏం లేదు దీంట్లో, సినిమా హాల్లో
ఎగరొచ్చు వేరే సినిమాలో పోతే, ఆర్టీఎక్స్ రోడ్లో పోతే, ఆర్టీఎక్స్ రోడ్ పోతే మంచిగా ఎగరొచ్చు. మ్యూజిక్ అయితే హైలైట్. అన్న సినిమా మాత్రం జబర్దస్త్ ఉంది అన్న, బాగుంది సినిమా. పార్ట్ వన్ కంటే పార్ట్ టూ బాగుంది నిజంగా చెప్పిన. మొత్తం కామెడీ, మొత్తం రాధిక, రాధికని మొత్తం ఇచ్చి వాడేస్తాడు. ఆమె ఇందులో పోలీస్ ఆఫీసర్గా ఉంటుంది మొత్తం. ఆమె మోసం చేసింది, ఈమె మోసం చేసింది కదా, ఈ సినిమాలో ఇరికిస్తాడు అంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఫైటింగ్ అయితే లేదు. కానీ నా దృష్టిలో మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, చాలా బాగుంది నిజంగా సినిమా మాత్రం. సాంగ్స్ తర్వాత కామెడీ ఎలా అనిపించింది? ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు మేడం. మూవీ అంత పర్లేదు, మరి అంత ఓవర్ కూడా ఏంటంటే ఒక్కొక్క లెవెల్ సినిమా వస్తున్న కామెడీ హైలైట్ గా నా రాధిక స్క్వేర్ అనేది ఉంది చూసిన, అది హైలైట్. ఇంకా నెక్స్ట్ రాధిక కూడా వచ్చిందంట కదా సినిమాలో. కాబట్టి సిద్ధుబాయి లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకెక్కువ యాక్టింగ్ చేసిండు. అసలు చింపి పడేసి మొత్తము లోపల డీజే కొట్టి పడింది. ఇంకేడు అనుపమాతో కెమిస్ట్రీ అది ఇక చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి అన్నీ అక్కర్లేదు. ఇక ఫ్యామిలీతో చూడగలమా? ఫ్యామిలీ అంటే ఒక్క రెండు మూడు సీన్లు చెప్తే మిగతా అన్ని చూడొచ్చు, ప్రాబ్లం లేదు. టిల్లు స్క్వేర్ ఇంకా బాగుంది. టిల్లు త్రీ ఎక్స్పెక్ట్ చేయలేమన్నా, అదే ఇది 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 మాత్రం హై లెవెల్. ఇంకా దీనికంటే ఇంక ఎక్స్పెక్ట్ అంటే వేయలేము ఇంకా, అంతే. చాలా బాగుంది, బాగా చేశాడు. డైలాగ్స్ మాత్రం సూపర్ బాగుందన్నా. అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం క్రేజీ కామెడీ. చాలా వరకు డీజే టిల్లు 1 రిఫరెన్స్ తీసుకున్నారు, చాలా బాగుందన్న. రెండు ఈక్వల్ అన్న, సూపర్ ఉంటుంది అన్న. అది సీక్వెల్ ఏం పెట్టలేదు అన్న, ఎండ్ అయినట్టే. మరి అనుపమ రోల్ ఎలా ఉంది? మంచిగా వేసిందన్న, కొంచెం ఒక లిప్ ఇస్తుంది ఒకటి చేసింది, అది కొంచెం ఫ్యాన్స్ అట్ అవుతారు కానీ బాగుందన్న. అంటే ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా? చూడొచ్చు అన్న. అలా బాగుంది మూవీ, అంటే కామెడీగా ఉంది. అంటే ఇంత ప్రెషర్లో ఒక 2 వచ్చి జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు. రెండు సేమ్గానే ఉన్నాయి, అంటే 1 రిఫరెన్సెస్ ఎక్కువ 2 వాడారు. సో దానికి మ్యాచ్ చేసుకుంటుంది, దానికి మ్యాచ్ చేసుకుంటూ దీనికి ప్రతిదీ అలానే తీశారు సీన్స్. ఆహా, 2 సాంగ్స్ ఆల్రెడీ మనం వీడియో సాంగ్స్ చూసాం కదా, అలానే ఉంది. బాగుంది. వాళ్ళిద్దరే మెయిన్, హీరోదే ఎక్కువ ఉంది. హీరోయిన్ అవన్నీ కూడా కాకుండా ఫ్రేమ్ మొత్తం హీరోనే ఉంటాడు. అవి ఎలాగో ట్రైలర్ లో చూసాం కదా, అలానే ఉంది. ఇంకేం లేదు, అది ట్విస్ట్ మీరే చూడాలి, లీక్ చేయకూడదు కదా. లేదు, వాళ్ళు ఏం చెప్పాల ప్రస్తుతానికి సినిమాలో. టిల్లు డీజే టిల్లు 1 కంటే డీజే టిల్లు 2 చాలా బాగుంది. ఖచ్చితంగా అంతా ఫ్రెండ్స్తో రండి, పక్క ఎంజాయ్ చేస్తారు. టిల్లు స్క్వేర్ అంటే స్క్వేరే, దానికి డబుల్ ఉంది. చాలా బాగుంది. రాధిక కంటే బాగుంది. ఆమీర్ మూవీ చూడండి. ఓకే, 5 4.5. రాధిక 4.2. ఇట్ వాస్ సూపర్ ఫన్ యాక్చువల్లీ. But you should must watch with the friends. Yes. ఎలా అనిపించింది ఆ సినిమా? Obviously fun. అందుకే కదా ఫ్రెండ్స్ తో వచ్చాం. Yes. Yeah, thank you. ఏం నచ్చింది సినిమాలో? బోల్డ్ క్యారెక్టర్ ఉన్నారు. హ్యూమర్ పర్ఫెక్ట్, హ్యూమర్ 10 out of 10. Yeah, thank you. బాగుంది. హిలేరియస్. బాగుంది. ఆ సాంగ్స్ అన్నీ బాగున్నాయి, బట్ కొంచెం సేమ్ ఓల్డ్ది రిపీట్ చేసేసరికి కొంచెం మధ్యలో డల్ అనిపించింది. బట్ ఓవరాల్గా కామెడీ వైజ్గా ఎంజాయ్ చేశాము. ఓకేనా సార్? రేటింగ్ అవుట్ ఆఫ్ 5 or 10? 4. కామెడీ టైమింగ్ సూపర్ యాజ్ యూజువల్. సిద్ధు కామెడీ టైమింగ్ ఈజ్ వెరీ సూపర్, ఎంజాయ్ చేశాము. అనుపమ రోల్ బాగుంది, చాలా బాగుంది, ఎంజాయ్, చాలా బాగుంది. రాధిక ఎంట్రీయే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఆమె ఎంట్రీ అది కొంచెం నచ్చలేదు. రాధిక ఎంట్రీయే కొంచెం అక్కడి నుంచి కొంచెం నచ్చలేదు, బట్ మిగతా అంతా బాగుంది.
టిల్లు త్రీ ఓల్డ్ రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుంది, కొత్త టైమింగ్, కొత్త స్టోరీ, కొత్తగా ఉంటే బాగుంటుంది. సేమ్ సేమ్ ఓల్డ్ రిపీట్ చేసేసరికి కొంచెం అది మిస్ అనిపించింది. బట్ టిల్లు త్రీ కూడా బాగుంటుంది, కానీ సేమ్ సేమ్ కాకుండా ఉండాలి. కొంచెం ఇబ్బందే బట్ ఓకే, ఇవాళ రేపు అది నార్మల్ అయిపోతుంది కాబట్టి. సాంగ్స్ బాగున్నాయి, క్లైమాక్స్ కొంచెం డల్ ఉంది, క్లైమాక్సే కొంచెం. కామెడీ టైమింగ్ మాత్రం ఎంజాయ్ చేయగలుగుతాము,